పార్లమెంట్ సభ్యులు క్షమాపణ చెప్పాలి మోడీ గారు గారు. గురువారం నాటి టీఆర్ఎస్ మహాధర్నాతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని, ఇది కేసీఆర్ విజయమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు నుంచి కూడా దేశంలో వ్యవసాయ విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను వ్యతిరేకించారని, ప్రధానంగా రైతులు బాగుండాలనే ఆలోచనలతో రైతుల సాగు కోసం మిషన్ కాకతీయ లాంటి పథకాలు చేపట్టారని వివరించారు. ప్రధానమంత్రి మోడీ 2022 వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రకటన మాటేమో కానీ, నల్ల చట్టాల ద్వారా రైతులను మాత్రం రోడ్లపై నిలబెట్టారన్నారు. ప్రధానమంత్రి స్వయంగా నూతన వ్యవసాయ చట్టాలను చేయడం పొరపాటు జరిగిందని అన్నారని, ఇందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ సమాధానం ఇవ్వాలని, రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావవసంత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కె దామోదరరావు, సింగళూరులో చైర్మన్ మైపాలతో పాటు రైతు సమన్వయ సమితి సభ్యులు నక్క రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిపిన మహాధర్న, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మహాధర్న కావచ్చు, దేశవ్యాప్తంగా ఢిల్లీ కేంద్రంగా రైతన్నలు చేస్తున్న ధర్నాకు తల ఒగ్గి ప్రధానమంత్రి గారు 3 సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటానని చెప్పి ఈనాడు గురునానక్ జయంతి సందర్భంగా ప్రకటన చేసిన ప్రధానమంత్రికి రైతన్నల పక్షాన ధన్యవాదాలు, రైతన్నలకు శుభాకాంక్షలు. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఒక అధికార పార్టీ ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో ఎంతో పలుకుబడిన వ్యక్తిగా ధర్నాలు కూర్చోవడం కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించింది, కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ఈ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. మీరు అందరూ కూడా గుర్తించవచ్చు, సుప్రీంకోర్టు ఈ నల్ల చట్టాలపైన స్టే ఇచ్చినా కానీ వాళ్ళు వెనక్కి తీసుకోలే, అంతమంది చనిపోయినా వెనక్కి తీసుకోలే. కానీ నిన్న తలపెట్టిన మహాధర్నా తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగి ఈ 3 నల్ల చట్టాలను, వ్యవసాయ మార్కెట్ చట్టం కావచ్చు, రైతులను కూలీలుగా మార్చే కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు కావచ్చు, 3 నిత్యావసర సరుకుల చట్టం ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్, ఈ 3 కూడా వెనక్కి తీసుకున్నట్టు ఇవాళ ప్రధానమంత్రి గారు ప్రకటన చేయడం, ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విజయంగా, టీఆర్ఎస్ పార్టీ విజయంగా భావిస్తాం. థ్యాంక్ యూ. కరెక్ట్ అని చెప్పి మీరు సమర్థించుకుంటే ఎన్నో సదస్సులు పెట్టారు. బండి సంజయ్ గారు కూడా ఒక సదస్సు ఏర్పాటు చేసి వచ్చి ఇక్కడ విరూపాక్షి గార్డెన్లో వాళ్ళ సమాధానం చెప్పాలి ఇవాళ రైతాంగానికి. ఈ సందర్భంలో వారిని నేను కోరుతా ఉన్నా, ఎందుకంటే రైతులను మనం మోసం చేయొద్దు. అన్నదాత చాలా తప్పుడు సంకేతాలు ఇవ్వడం జరిగింది. మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పి మద్దతు ధర పెట్టడమే కానీ మద్దతు ధరకు మీరు మక్కలు కొన్నారా, ఏం కొంటున్నారు? మీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వడ్డు కొన్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇది రైతన్నలు మీ మీడియా ద్వారా ప్రత్యేకంగా వినాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది. వాస్తవానికి కొన్న తర్వాత బియ్యం మాత్రమే కేంద్రం తీసుకుంటుంది. మనం ఏమడుగుతున్నాం కేంద్రాన్ని, తీసుకున్న బియ్యాన్ని మీరు, పట్టించిన బియ్యాన్ని మీరు కొనండి. ఇది ఇవ్వాలని కాదు, దశాబ్దాల నుంచి ఉన్న కథనే ఇది. ఎందుకంటే మన రైతులకు తెలుసు, వినియోగదారులకు తెలుసు. ఇప్పుడు బియ్యం మనం తినం, బాయిల్డ్ రైస్ తింటాం, మనం తినం, ఎప్పుడైనా వేరే రాష్ట్రాలకు పోయేది. మనం విన్న సన్న బియ్యమో ఇంట్లో దొడ్డు బియ్యమో మనం తింటాం, పచ్చి బియ్యం అంటాం, రా రైస్ అంటారు ఇంగ్లీష్లో, మనం తింటాం. పంజాబ్లో ఒక్క గింజ తినరు వాళ్ళు, ఒక్క గింజ తినరు. వర్షాకాలం మొత్తం వడ్లు పండిస్తారు, కానీ వేరే రాష్ట్రాలకు పంపుతారు, అవేమో వీళ్ళు కొంటారు. నేను అదే మనం అడిగింది, పంజాబ్లో కొంటవెట్లా, మన దగ్గర కొనవెట్లా అని చెప్పి అడగడానికి కారణం అదే. వాళ్ళు చలికాలంలో గోధుమలు పండిస్తారు, ఆ గోధుమలు మాత్రమే వాళ్ళు కొంత తింటారు. మరి వాళ్ళు గింజ తినని వడ్లేమో మొత్తం కొట్టవు. మేము దాదాపు 40-30 పైసల మందం తెలంగాణ వాళ్ళమే తింటాం. మనం మిగిలిన 70% తినడానికి, తీసుకోవడానికి 60% తీసుకోవడానికి నీకు అడ్డం ఏమొచ్చింది? తీసుకోకపోయేది ఉంటే దాని మీద వాస్తవికంగా చెప్పాలి, మేము తీసుకోలేము, వేరే పంటలకు పోండి, మేము 500 బడ్జెట్ పెట్టామని చెప్పి ఇలా మోడీ గారు ఏదైతే చెప్తుండ్రో దానికి అనుగుణంగా మా రైతన్నలకు సహాయం అయ్యే విధంగా, తెలంగాణ రైతులకు సహాయ విధంగా నువ్వు నూనె గింజలు ఇస్తా అంటావా, పప్పు గింజలు ఇస్తా అంటావా, ఆ ఉచితంగా విత్తనాలు ఇవ్వండి, మొక్కలు ఇవ్వండి. పదే పదే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది నూనె గింజలు, నూనె 70,000 కోట్లది మేము దిగుమతి చేసుకుంటున్నాం విదేశాల నుంచి, 70,000 కోట్ల నుంచి 80,000 కోట్ల.
అన్ని వేల కోట్లను దిగుమతి చేసుకుంటున్నప్పుడు ఐదంతల బడ్జెట్ పెంచినా అని చెప్పి చెప్తున్న సందర్భంలో నూనె గింజలు పండించడానికి మీరు ఇవ్వాలకి వరకు తీసుకున్న చర్యలేదు. ఇంత పెద్ద ఎత్తున పామాయిల్ మీరు దిగుమతి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పామాయిల్ ఎవరు తీసుకుంటారు ఏంది అని చెప్పి ఎవరు పెడతారు తోటలు అని చెప్పి రైతులను అడుగుతారు. ఇవాళకి కూడా పామాయిల్ విత్తనాలు కానీ ఆ మొక్కలు కానీ మీరు భారతదేశంలో అందుబాటులోకి తీసుకొచ్చినారు అని చెప్పి సుటిగా ప్రశ్నిస్తాం. 7 సంవత్సరాలైంది మోడీ గారు ప్రభుత్వం వచ్చి. ఈ 7 సంవత్సరాల్లో నూనె ఉత్పత్తి పెంచడానికి, ఎడిబుల్ ఆయిల్ మనం ఇంట్లో వాడే నూనెను పెంచడానికి నూనె గానుగా కావచ్చు, మిల్లులే కావచ్చు, లేదా రైతులకు సహకారం చేయడానికి మీరు తీసుకున్న చర్యలే ఇప్పటికి కూడా నిల్. ఇవ్వాలగిన మా మహిపాల్ రెడ్డో, దామోదరనో, మహేషో, మా చైర్మన్ గారో మేము పామాయిల్ పెట్టుకుంటామంటే నీకు మొక్కలు ఇవ్వడానికి అందుబాటులో లేవు, సరిపోయింది లేవు, చాలా తక్కువ. కాబట్టి పూర్తిగా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం విఫలమైంది రైతు సంక్షేమం విషయంలో, వ్యవసాయ విధానంలో అని చెప్పి మరొకసారి చెప్పక తప్పదు. అదేవిధంగా ఈ స్థానిక నాయకులు ముఖ్యంగా 2 పార్లమెంట్ సభ్యులు క్షమాపణ చెప్పాలి. మోడీ గారు కాదు, అరవింద్ గారు, బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పాలి జగిత్యాల జిల్లా రైతన్నలకు. ఇక 2వది కాంగ్రెస్ నాయకులు, అసలు పాపం వాళ్ళది. ఈ రైతు చట్టాలకు ఆద్యం పోషణలు వాళ్ళు.